నిత్యానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇప్పటిదాకా పులివెందుల కోర్టులో నడుస్తుంటే ఇప్పుడు కడప జిల్లా కోర్టుకు బదిలీ ఈ మేర కేసు విచారణ పులివెందుల మ్యాజిస్ట్రేట్ బదిలీ చేశారు దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేక హత్య కేసు విచారణ జరగబోతుంది రిమాండ్ వాయిదా బెయిల్ అంశాలన్నీ కడప కోర్టులో నేను మ్యాజిస్ట్రేట్ తేల్చి చెప్పారు మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ నలుగురికి సిబిఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు నిందితులు రిమాండ్ పొడిగింపు చేశారు అట్లాగే అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్రగంగిరెడ్డి దస్తగిరిని సిబిఐ అధికారులు పులివెందుల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువుని న్యాయస్థానం 14 రోజుల పాటు పొడిగించింది కడప జైల్లోని సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డిని కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకొచ్చారు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణంతో కోర్టుకు హాజరు కాలేదు శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ జైల్లో చికిత్స పొందుతూ ఉన్నారన్నటువంటిది అఫిడవిట్ వేశారు బేసిక్గా అయితే ఇక్కడ ఎందుకు జిల్లా కోర్టుకు వెళ్తుంది అంటే మర్డర్ కేసులు ఇట్లాంటి వాటికి వచ్చేటప్పటికి కాన్స్పిరసీ కేసు అందులో సిబిఐకి సంబంధించినటువంటి కీలకమైంది కాబట్టి ఈ కోణంలో ఉంటుంది.